ఇదే తెలుగు. మనలో ప్రతి ఒక్కరికి బలమైన కోరిక ఉంటుంది. అదేంటి? అందరం డబ్బు సంపాదించాలి, త్వరగా కోటీశ్వరులు కావాలి. ఎందుకంటే ఎవరైనా ఎదుటి వాళ్ళని బాగా డబ్బు సంపాదించిన వాళ్ళని చూస్తే మనకు అదే ఆలోచన వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం? నానా అడ్డదారులు తొక్కుతాం. ఎందుకంటే త్వరగా డబ్బు సంపాదించాలి, త్వరగా కోటీశ్వరులు అవ్వాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అదే ఆలోచనతో కొంతమంది లాటరీ టికెట్లు కొంటారు, కొంతమంది ట్రేడింగ్లో పెడతారు. ఇలా డబ్బుని ఉన్న డబ్బుని డబుల్ ట్రిబుల్ చేసి కోటీశ్వరులు అవ్వాలని ఎంతగానో ప్రయత్నిస్తారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లక్ష్మీదేవి వాళ్ళని వరించదు. ఎందుకంటే అది నిజంగా కర్మ ఫలితమని చెప్పుకోవాలి. నిజం చెప్పాలంటే కొంతమంది విపరీతమైన వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు, రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు త్వరగా డబ్బు సంపాదించాలని. ఇలా ఏమి చేసినా కూడా కొంతమందికి డబ్బు రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా తక్కువ డబ్బును పెట్టుబడితో పెట్టి ఎక్కువ డబ్బులు రావాలంటే మాత్రం ఖచ్చితంగా పొదుపు చేయాలి. ఎస్, నిజమే. డబ్బును పొదుపు చేసి మంచి రిటర్న్స్ పొందాలనుకుంటే మంచి పెట్టుబడి పథకం ఎంచుకోవాలి. దీర్ఘకాలం పొదుపు చేసే మంచి రిటర్న్స్ పొందడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎస్ఐపి, ఎంతో ప్రయోజనకారి అని కూడా చెప్పుకోవచ్చు. ఎస్ఐపి ద్వారా ఎంత ఎక్కువ కాలం డబ్బు పొదుపు చేస్తే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఎస్ఐపి ద్వారా మంచి రిటర్న్ సాధించడానికి మంచి మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవాలి. ప్రతి నెల ఎక్కువ కాలం పొదుపు చేస్తే ఊహించని రిటర్న్స్ మన సొంతం అవుతాయి. ఉదాహరణకు నెలకు 300 రూపాయల చొప్పున మ్యూచువల్ ఫండ్ లో పొదుపు చేసి 1,00,000 రూపాయల రిటర్న్స్ పొందవచ్చు. ఇది ఎలా సాధ్యమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ లో 15% వార్షిక రిటర్న్స్ వస్తే వాటిని మంచి మ్యూచువల్ ఫండ్స్ గా చెబుతూ ఉంటారు. అంతకంటే ఎక్కువ ఇచ్చేవి కూడా ఉన్నాయి. కొన్ని ఫండ్స్ చరిత్ర చూస్తే 20% పైనే రిటర్న్స్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. మంచి మ్యూచువల్ ఫండ్ ఎంచుకుని పెట్టుబడి పెడితేనే ఇలాంటి రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్ ఎంపిక చేసుకోవడంలోనే అంతా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ ఎంపిక చేసుకోవడానికి అవసరమైన పరిజ్ఞానం లేకపోతే అడ్వైజర్ సలహా తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఉదాహరణకు 18% రిటర్న్స్ ఇచ్చే ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఎంచుకుందాం. నెలకి 300 రూపాయల చొప్పున 35 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మీకు వచ్చే రిటర్న్స్ 1,00,000 రూపాయల పైనే ఉంటాయి. 35 ఏళ్లలో మీరు పెట్టుబడి పెట్టే మొత్తం ఎంతో తెలుసా? కేవలం 1,26,000 రూపాయలు మాత్రమే. ఆ పెట్టుబడితో 1,04,00,000 రూపాయల లాభం ఖచ్చితంగా వస్తాయట. అన్నిటిలోనూ ఇలాంటివి సాధ్యం కాకపోవచ్చు. అది మార్కెట్ను బట్టి ఆధారపడి ఉంటుంది కూడా. బాగా పాపులర్ అయిన ఫండ్స్లో ఇలాంటి రిటర్న్స్ అసాధ్యమేమీ కాదు. మ్యూచువల్ ఫండ్లో యావరేజ్గా 15% రిటర్న్స్ వస్తాయని నిపుణులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. నెలకు 700 రూపాయల చొప్పున 35 ఏళ్లు పెట్టుబడి పెడితే మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం. 15% రిటర్న్స్ ప్రకారం లెక్కిస్తే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం కేవలం 294,000 రూపాయలు మాత్రమే. దానికి మీకు వచ్చే రిటర్న్స్ ఎంతో తెలుసా? 1,04,00,000 రూపాయల రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చూసుకోండి, మంచి మ్యూచువల్ ఫండ్స్ని ఎంచుకోండి. మీకు తెలియకపోతే ఏదైనా అడ్వైజర్ సలహా తీసుకోండి, అందులో పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలిక పెట్టుబడి మంచి రిటర్న్స్ని అందిస్తుంది, మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది.